విశాఖ మాసంలో శ్రీకాకుళం నగరంలో డీసీసీబీ కొలనులో నిర్మాణం జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడాన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ విశ్రాంత శ్రీ పాంచరాత్ర ఆగమ సలహాదారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమ సలహాదారుడు డాక్టర్ చామర్ది జగ్గప్పాచార్యులు పర్యవేక్షణలో జరిగింది. ఆగమ శాస్త్ర నిపుణులు సూచన మేరకు ఆలయ నిర్మాణం చేపడుతున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇంత చక్కగా నిర్మాణం చేసినందుకు వాటికి కూడా ఉంది, వాటికి చక్కని కృష్ణా జిల్లాలో దేవాలయ నిర్మాణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే దేవాలయ నిర్మాణాలు జరుగుతున్నాయంటే భక్తి శ్రద్ధలు పెరిగాయి అని అర్థం. దానికి ఆ ప్రకారంగా ఏదో నిర్మాణం చేసి దేవతా విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం కాకుండా ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా, అది వైఖానసమనండి పాంచరాత్రమనండి, ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ పండితులను సంప్రదించి వారి సలహాల మేరకు ఆలయ నిర్మాణాలు విగ్రహ ప్రతిష్టలు యజ్ఞయాగాదుల క్రతువులు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్య భాగంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చక్కనైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే సబ్సిడీ ఉచిత రేట్లకి దేవతామూర్తులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలాగా ఎవరు సహాయాన్ని వారు అందించి ఇతోధికంగా మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా చాలా విరివిగా జరుగుతున్నాయి. అయితే దాడులు కూడా అలాగే జరుగుతున్నాయి, అది శాశ్వతం కాదు. ఆ దాడులను అరగట్టే బాధ్యత ప్రభుత్వం మీద, మరి ప్రజానాయకుల మీద ఉంది. వారు ఆ బాధ్యత చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఎలాగైతే ఈ నిర్మాణాలు జరిగిస్తున్నారో ఇంకా భవిష్యత్తులో కూడా అలాంటి నిర్మాణాలు జరిగించాలని పాంచరాత్రాగమ సలహాదారు టీటీడీ సలహాదారుగా నేను మరీ మరీ కోరుకుంటున్నాను.